కర్నూలు జిల్లా కొసిగిలో కోడుమూరు విశాలాంధ్ర విలేకరిపై నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అనుచరుడైన బలరాం అనే వైసీపీ కార్యకర్త దాడి చేయటాన్ని నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజీ జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్, మండల అధ్యక్షులు షబీర్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ కోడుమూరులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న సమయంలో కవరేజ్ చేస్తున్న విశాలాంధ్ర విలేకరి సతీష్పై వైసీపీ గుండా బలరాం దాడి చేయటం సిగ్గుచేటని అన్నారు. రోజు రోజుకు వైసీపీ ప్రభుత్వంలో దాడులు పెరిగిపోతున్నాయన్నారు. అన్యాయాలకు నిజంగా నిర్భయంగా పత్రికా రూపంలో ప్రజలకు తెలియజేస్తే విలేకరులపై దాడులు చేస్తున్నారని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలేకరులకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి విలేకరులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన బలరాంపై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేయాలని అన్నారు. ఎమ్మెల్యే సుధాకర్ అనుచరుడు ఇసుక ట్రాక్టర్లపై వార్త కవరేజ్ చేస్తున్న సమయంలో దాడి చేయడం సిగ్గుచేటు. ఈ వైసీపీ ప్రభుత్వంలో విలేకరులపై రాష్ట్రంలో రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. రాజ్యాంగబద్ధంగా విలేకరులు తమ వృత్తిని చేస్తుంటే కొంతమంది అవినీతి పరులు కవరేజ్ చేస్తున్న విలేకరులపై తమ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో దాడులు చేయటం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విధంగా కొనసాగితే వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. దాడి చేసిన బలరామును వెంటనే అరెస్టు చేసి హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని మా ఏపీయూడబ్ల్యూజే కోసికి మండల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఉండే విలేకరులపై భౌతికాలు ఎక్కువయ్యాయి. గతంలో గత కొన్ని రోజుల క్రితమే ఆలూరులో ప్రాశక్తి విలేకరులపై తెలియమి, అలాగే కదిరిలో ఒక సీఐతో సీఐ అక్రమ కేసులు భరించడం అయితేమి, ఈరోజు అనగా గురువారం నాడు విశాలాంధ్ర విలేకరి సతీష్పై కోడుమూరుకు చెందిన వైసీపీ మద్దతుదారుడు బలరాం అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలాగే అంటే ఇలా విలేకరులపై దాడులు పాల్పడుతున్నటువంటి వారిపైన కేసులు నమోదు వెంట కేసులు